హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ బియాండ్ మల్టీ టాస్క్స్. సో ఈరోజు వీడియోలో నేను మీకు చాలా ఈజీగా అలాగే సింపుల్గా మందారం మొక్క అలాగే రోజ్ ప్లాంట్ని ఎలా బుష్గా గ్రో చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో దగ్గరనే ఉన్నాయి రోజ్ ప్లాంట్ అలాగే మందారం మొక్క. అయితే ఈ రెయినీ సీజన్ చాలా చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం మందారం మొక్క గురించి మాట్లాడుకుందాము. సో మీరు ఇంతకుముందు దీన్ని చూసే ఉంటారు, ఈ ప్లాంట్ అనేది చాలా బుషిగా చాలా హైట్ అందులో కూడా స్ట్రైట్గా పెరిగిందనమాట. అయితే దీన్ని సమ్మర్లో అంటే కొంచెం వర్షం పడే టైంకి దీన్ని మొత్తం కట్ చేసేసామన్నమాట. అంటే టిప్ పార్ట్ని కట్ చేయడం వల్ల ఈసారి చాలా బుషిగా, సో బ్రాంచెస్ చాలా వచ్చి చాలా బుషిగా అయితే పెరుగుతుంది. ఒకసారి మీరు చూడండి, అంటే మనం కట్ చేయడం వల్ల చాలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అయితే వస్తాయి. దానివల్ల ఎక్కువ మొగ్గలు అలాగే మొక్క కూడా హెల్దీగా పెరుగుతుంది. నెక్స్ట్ ఈ మొక్క ఆల్మోస్ట్ సమ్మర్లో డెత్కి వచ్చేసింది అనమాట. అంటే అంత డ్రై అయిపోయింది, సో ఇంకా మొక్క అన్హెల్దీ అయిపోయింది అనమాట కంప్లీట్లీ. బట్ ఇప్పుడు చూడండి ఎంత బుషిగా ఎంత బాగుందో ప్లాంట్. సో ఇంకా బెటర్ ఏంటంటే వీటి మీద ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి, సో మొగ్గలు కూడా చాలా అంటే ఎక్కువ సంఖ్యలో ఉంటాయన్నమాట. దీన్ని కూడా మేము సమ్మర్లో కింద నుంచి కట్ చేసాము, సో వీటికి కూడా చాలా ఎక్కువ బ్రాంచెస్ వచ్చాయి. అలాగే మొక్క హెల్దీగా పెరుగుతుంది, ఎక్కువ ఫ్లవరింగ్ కూడా వస్తుందన్నమాట. సో ఎక్కువగా బుషిగా పెంచుకోవాలి, ప్లస్ మనకు అంటే స్ట్రైట్గా మొక్క పెరగకుండా బుషిగా వచ్చి రౌండ్గా పెరగాలి అంటే ద ఓన్లీ థింగ్ మనం దాన్ని ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఎక్కువ బ్రాంచెస్ వచ్చేసి ఎక్కువ ఫ్లవరింగ్ కూడా వస్తుందన్నమాట. అలాగే ఎప్పుడైతే మనకు ప్లాంట్ అనేది అన్హెల్దీగా కనిపిస్తుందో, అంటే ఏదైనా డిసీజ్ వచ్చి లేకపోతే ఏదైనా ఇన్సెక్ట్ తింటున్నట్టు లేదా ఇంకేదైనా అయిందనుకో, అప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఉన్న ఒక పర్టిక్యులర్ పార్ట్ని మనం రిమూవ్ చేస్తూ ఉండాలి. అంటే మన హ్యాండ్ తోటి కానీ లేకపోతే ఆ పర్టికులర్ కొమ్మని కానీ ఆకుని కానీ అప్పటికప్పుడు మనం రిమూవ్ చేసేయడం వల్ల ఏంటంటే మిగతా వాటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే హోల్ ప్లాంట్ని మనం కాపాడినట్టు అయితే ఉంటుందన్నమాట. సో ప్రస్తుతానికైతే ఈ రెండు మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతున్నాయి. ఇంకొక రీజన్ ఏంటంటే ఈ సీజన్లో ఆల్మోస్ట్ ఏ మొక్క అయినా సరే చాలా హెల్దీగా పెరుగుతుందని అయితే మనకు తెలుసు కదా. సో ప్రజెంట్ అయితే నేను ఈ చిన్న ప్లేస్లో ఇంకొన్ని మొక్కలు పెట్టాలనుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే ఇక్కడ నేను నాటకముందే కొన్ని ప్రీవియస్ విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మొలిచి కొన్ని పాదులు అయితే పెరుగుతున్నాయన్నమాట. సో పర్టికులర్గా చిక్కుడు పాదు, కాకర పాదులు అండ్ వీటి మధ్యలో ఒక కరివేపాకు ప్లాంట్ ఉందన్నమాట. సో అది చాలా హెల్దీగా గ్రో అవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ మధ్యలో ఉంది, సో చూడండి ఎంత హెల్దీగా ఎంత బాగుందో ప్లాంట్. సో ఇవన్నీ క్లమ్జీగా ఒక దగ్గరనే పెరిగాయి, సో నేనైతే వీటిని నాటలేదు, అవి వాడంతట వాలంటీర్ ప్లాంట్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ ఫైనల్గా నేను మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను, సో మల్లెపువ్వు ప్లాంట్. సో ఇదైతే చాలా హెల్దీగా గ్రో అవుతుంది అండ్ ఇప్పుడు ఇది ఎక్కువ స్పేస్ని అయితే కన్జ్యూమ్ చేస్తుంది. దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ చూడాలంటే ఇంకా దీన్ని పర్టికులర్గా ఏదైనా పందిరి ఎక్కించడం కానీ ఇంకేదైనా చేయాలన్నమాట. సో ఇది కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది. సో ఇప్పటి వరకు దీనికి ఎటువంటి డిసీజ్ కూడా అటాక్ కాలేదు. సో ఇంకా ఈ వర్షానికి చాలా హెల్దీగా అయితే గ్రో అవుతుంది. నెక్స్ట్ ఇంకా నా చిన్ని రోజ్ ప్లాంట్, ఇంకా ఇక్కడ బ్రయోఫిలం ప్లాంట్ ఉంది కదా, సో ఈ రెండు కూడా చాలా చక్కగా గ్రో అవుతున్నాయి. సో ఫైనల్గా ఒక గులాబీ పువ్వు ఇక్కడ పూస్తుంది. సో ఇక్కడ రెండు మొగ్గలు ఇంకా ఎక్స్ట్రా వచ్చి ఉండే, బట్ కోళ్ళు ఉన్నాయి మాకు, అవి వాటిని తీసేసాయన్నమాట. ఫైనల్గా బ్రయోఫిలం ప్లాంట్ చూడండి, ఇవి చాలా ఎక్కువగా మల్టిప్లై అవుతున్నాయి. బట్ ఇంకా దానికి కూడా ఒక పర్టికులర్ ప్లేస్లో కొన్ని వాటి యొక్క నెంబర్ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. సో చూసారు కదా. అండ్ ఎవరైతే నా రెగ్యులర్ వ్యూవర్స్ కానీ లేకపోతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, బీ ఇంటరాక్టివ్. సో మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలనుకుంటున్నారో ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దాన్ని బేస్ చేసుకుంటూ మనం ఇంకా ఏమైనా వీడియోస్ చేయొచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.